हेलो फ्रेंड्స్, నమస్తే. నేను మైథిలిని, మైథిలి హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మామూలుగా అందరికీ ఉపయోగపడే ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఏమిటంటే, రోజు రోజుకి కొత్త కొత్త ఛానల్స్ వస్తున్నాయి. బాగుంది, క్రియేటివిటీ పెరుగుతోంది, అది కూడా చాలా బాగుంది. కొంతమంది అంటే ఈ క్రియేటివిటీ పెరిగిన వాళ్ళు, ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళు రకరకాలైనటువంటి థీమ్స్ అంటే సంగతులను తీసుకుని కొత్త కొత్త విషయాల్ని క్రియేట్ చేసి చూపిస్తున్నారు, అది కూడా చాలా బాగుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పంధా అని చెప్పాలి. ఎలాగంటే, కొంతమంది ఆయుర్వేద వైద్యం గురించి మాట్లాడతారు, కొంతమంది ఆయుర్వేద మూలికల గురించి మాట్లాడతారు, యాత్రల గురించి, తర్వాత టైలరింగ్ గురించి, వంటల గురించి, గార్డెనింగ్ గురించి, మ్యూజిక్ గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ బోల్డ్ వీడియోలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి, చాలా బాగుంటున్నాయని. కానీ అన్ని వీడియోలు చూడడానికి టైం ఉండదు, ఎందుకంటే ఇంట్లో పనులు చూసుకోవాలి కదా. ఎక్కువ జెన్యున్గా ఉండే వీడియోలు నేను ఎక్కువ చూడడానికి ఇష్టపడతాను. అంటే పబ్లిక్కి ఉపయోగపడాలి, అలాగే ఏ విధమైన అసత్యాలు ఉండకూడదు, అలాంటి వాటిని నేను ఎక్కువ ఇష్టంగా చూస్తూ ఉంటాను. ఇక టైలరింగ్ గురించి అయితే నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది, అలాగే లాంగ్వేజెస్ గురించి కూడా. లాంగ్వేజెస్ అంటే కొంతమంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళం కదా, ఇంగ్లీష్ మీద పెద్ద పట్టు ఉండదు, ఎందుకంటే మేము తెలుగు మీడియం నుంచి వచ్చాం కదా. అందుకని అది నేర్చుకోవడానికి కొంచెం కుస్తీ పడుతూ ఉంటాం, అలాగే నేర్చుకుంటూ ఉంటాం. ఆ తర్వాత హిందీ, ఇంగ్లీషు, కొంతమంది ఫారెన్ లాంగ్వేజెస్ అలా నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అలాగే ఎలా మాట్లాడాలి, ఏమిటి అనేది అన్ని విధంగా వివరంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడే, మానవాళికి, వాడుకునే వాళ్ళకి, అంటే నేర్చుకోవాలి అనే ఒక తపన ఉన్న వాళ్ళకి. ఆసక్తి లేని వాళ్ళకి ఎవరేం చేయలేరు, ఆసక్తి ఉన్నవారి సంగతి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అదనమాట, వెళ్ళి నేర్చుకోవచ్చు, ఇంట్లోనే ఉండి హాయిగా నేర్చుకోవచ్చు. యాత్రల సంగతికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే చాలామంది యాత్రలకు వెళ్ళాలంటే వయోభారం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదంటే ఆర్థిక పరిస్థితులు పర్మిట్ చేయకపోయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్గా కొంతమంది, అంటే కొన్ని ప్రాంతాలకి కొంతమంది వెళ్ళలేరు, ఎందుకంటే ఎత్తు పొలాలు ఉండొచ్చు, లేకపోతే లోయల్లో ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది ప్రాంతాలని. కొంతమంది యంగ్స్టర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ వీడియోలు తయారు చేసి వీడియోలు పెడుతున్నారు, చాలా సంతోషం. అది దేవుళ్ళవి పెడుతున్నారు, మామూలు టూరిజం ప్లేసెస్ పెడుతున్నారు, అలాగే పిలిగ్రమ్స్ ఏరియా పిలిగ్రమ్స్ పెడుతున్నారు, యాత్రలకు సంబంధించినవి పెడుతున్నారు, చాలా బాగుంది. వీడియోలు చూసి చాలామంది సంతోషిస్తున్నారు, ఎందుకంటే ఎలా వెళ్ళే ఓపిక లేదు కాబట్టి నాలుగు గోడల మధ్య ఉండి హాయిగా ఈ వీడియోలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతవరకు బాగుంది. ఇక కొన్ని వీడియోలు వస్తున్నాయి, చెత్త వీడియోలు, అవి ఎందుకు పెడతారో వాళ్ళకే తెలియాలి, అది చిరాకు వచ్చేస్తుంది. అటువంటి వాటిని మూమటలు కూడా కట్ చేసి అవసరం పడేయటమే. ఒక్కసారి మనం డిస్కరేజ్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ పంపించదు గూగుల్. తర్వాత మనకి ఏది ఇష్టమో అది పంపిస్తూ ఉంటుంది. ఏది కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం, మ్యూజిక్ ఎందుకు ఇష్టపడతారు అంటే కొంత సాహిత్యం ఉంటుంది, కొంత మనకి తెలియజెప్పే పాఠంలా ఉంటుంది, ఆ తర్వాత ఒక విధమైన మానసికమైన ఉల్లాసాన్ని కలిగజేస్తుంది. అందుకని మ్యూజిక్ కొంతమంది చాలామంది ఇష్టపడతారు, అది ఏ మ్యూజిక్ అయినా కావచ్చు. సరే, ఏది వ్యసనం కాకూడదు నా లెక్క ప్రకారం, ఎందుకంటే అది కొత్త రకమైనటువంటి సమస్యలను లేవనెత్తుతుంది ఆరోగ్యం మీద. ఏంటంటే, ఏదైనా మితంగా ఉంటేనే మంచిది. ఎందుకు అలా అంటున్నానంటే, అతిగా వాడితే దానివల్ల అనేక అనర్థాలకు కారణమవుతుంది, అనారోగ్యాలు రావడానికి కారణమవుతుంది. ఏమిటి అంటే, అదే విధంగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటే కళ్ళు దెబ్బతింటాయి, ఐ సైట్ పెరుగుతుంది, దాని తోడు రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత చెవిలో పెట్టుకుని మరి ఇయర్ ఫోన్స్ తోటి అక్కడ పోనీ ఏ టేబుల్ మీద పెట్టి ఆన్ చేసి కొంచెం సౌండ్ పెట్టుకుని వింటూ ఉంటే అది వేరు, కంప్లీట్గా చెవిలో పెట్టుకునేట ఏమవుతుందంటే ఇయర్ సంబంధించినవి లోపల ఉన్నటువంటి ఇయర్ డ్రమ్స్ దెబ్బతినేస్తాయి, దానివల్ల ఆ చెవుడు వచ్చేస్తుంది, అంటే చిన్న వయసులోనే చెవుడు వస్తుంది. దీని అంతటి కారణం ఏంటంటే రేడియేషన్. అంత దూరం వెళ్ళకూడదు, వినాలనుకుంటే మామూలుగా రేడియోలో పెట్టుకుని వినొచ్చు, అంతేగాని దాన్ని మొహంలో మొహం పెట్టి మనం చూడాల్సిన అవసరం లేదు. అలా తీసుకొచ్చి కొత్త సమస్యలు తెచ్చుకోకూడదు, ఓకేనా? ఆ తర్వాత ఏది అతి చేయకూడదు, ఫర్ ఎగ్జాంపుల్కి ఫ్రిడ్జ్ ఉంది,
ఏదో కొత్త పిచ్చోడు పొద్దెరగడు అని శాస్త్రం ఉంటుంది. ఏమిటంటే ఇక ఫ్రిడ్జ్ కొన్నది మొదలు దాంట్లో ప్రతిదీ పెడుతూనే ఉంటారు. అంటే జనరల్గా చెప్తున్నా, ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం కాదు. ఇక అది ఏంటంటే ఫ్రిడ్జ్లో నీళ్ళే మేము తాగుతాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు మంచివి కాదు. ఎందుకంటే బయట పెట్టే వాటిని బయటే పెట్టాలి, ఇంట్లో అదే ఫ్రిడ్జ్లో పెట్టే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్కి దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి, పిళ్ళు, ఆ తర్వాత పూలు పండ్లు, ఉప్పు తక్కువ వేసే పచ్చళ్ళు ఇలాంటివి పెట్టుకుంటే, పళ్ళు అలాంటివి పెట్టుకుంటే కొంతవరకు పర్వాలేదు. అది ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. అలా కాకుండా ఈ ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం మొదలు పెడితే ప్రీతమైన చిల్ చిల్ అనుకుంటూ తాగుతూ ఉంటే దాని మీద అది గ్యారంటీ, అటు పళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఇటు థైరాయిడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఒబేసిటీ రావడానికి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ రావడానికి కారణం అవుతుంది. కాబట్టి ఏదైనా అతి చేయకూడదు, ఏదైనా సరే హద్దులో పెట్టు. ఈ సంవత్సరం అసలు ఎండలు లేవు నిజం చెప్పాలి అంటే. ఈ ఎందుకనే అనేది తెలియ కానీ వాతావరణంలో వేడి తగ్గింది, అదైతే వాస్తవం. ఎందుకంటే పొల్యూషన్ తగ్గింది కదా అందుకని. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ఉన్నాయి. దానివల్ల కొంత రేడియేషన్ తగ్గుతుంది, అవసరమైనంత వరకు వాడండి. ఏదైనా సరే అతి అతిగా చేయకండి, అతి ఏది మంచిది కాదు, అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చల్లని నీరు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అలా అని ఫ్రిడ్జ్ నీరు కాదు, కుండ నీరు మాత్రమే ప్రకృతి సహజంగా దొరికేది. అది దాంట్లో ఉన్న నీరు పెట్టుకుని తాగితే అది ఒంటికి మీద చలవ చేయడంతో పాటు ఏ విధమైన వేడి పొక్కులను రాని, వేసవికాలం చెమట పొక్కులు ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. తర్వాత ఈ జీన్స్, ఏ జీన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మల్లాలు బయటికి పోకుండా అక్కడే ఉండేసి చర్మ వ్యాధులు రావడానికి కారణమవుతుంది. కాబట్టి కాటన్ బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడండి, అది ఆరోగ్యరీత్యా చాలా చాలా మంచిది. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అనేది ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. లేదు అంటే ఈ చర్మ సమస్యలకి కొత్త కొత్త ఆయింట్మెంట్లు కొనుక్కురావడం, డాక్టర్స్ చుట్టూ తిరగడం, ఈ డెర్మటాలజిస్టులు ఎక్కడున్నారని వెతుక్కోవడం, అందులో ఇలాంటివన్నీ జరుగుతుంది. అలా వద్దు, చక్కగా అంటే అవసరమైనప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి కాదని నేను. కాకపోతే ఏంటంటే మన పద్ధతులను మార్చుకుంటే ఒంటికి హాయిగా గాలి తగలాలి, ఒంటికి చలవ చేసే బట్టలు అంటే కాటన్వి కట్టుకోవాలి, అలాగే ఒంటికి వేడి తగ్గించడానికి ఆహారంలో ప్రకృతిలో దొరికే కొబ్బరి నీరని, తర్వాత ఏమో పుచ్చకాయ నీళ్ళని, పళ్ళ రసాలని, మజ్జిగ పలసని మజ్జిగని, దాహం మజ్జిగని, ఇలాగ రకరకాలుగా ఈ వేసంకాలం తీసుకుంటూ ఉంటే, సబ్జి గింజల నీళ్ళని ఇలాంటివి తాగుతూ ఉంటే ఏమవుతుందంటే ఒంట్లో వేడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలా కాకుండా వేడి 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 పుట్టి చేస్తే ఆ వేడి ఎంత దూరం వెళ్తుంది అంటే శరీరాన్ని మొత్తం పడగొట్టే పరిస్థితి తీసుకొస్తుంది. ఇక లేస్తే కూర్చోలేనటువంటి పరిస్థితి, అలా వద్దు. అందుకని చెప్పనేసి నేను ఏది అతి చేయకండి అని చెప్తున్నాను. దానికి కారణం అది, నీరైతే కుండ నీరైతే ఒంటికి మంచిది. అలాగే గోరువెచ్చని నీరు తాగితే ఒంటి మీద చల్లటి నీళ్లు పోసుకోండి. గోరువెచ్చని నీరు తాగుతుంటే ఒంట్లో కొవ్వు కరుగుతుంది, ఇది ముమ్మాటికి నిజం. అలాగే కాన్స్టిపేషన్ కూడా సరి చేస్తుంది. కొంతమందికి డిజార్డర్స్ ఉంటాయి బాడీలో, అవి జెనెటిక్గా రావచ్చు, లేదంటే వీళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ లేకుండా ఉండవచ్చు, అది లోపల స్టాక్ అయిపోతూ ఉంటుంది, అది బయటికి వెళ్ళాలి, ఏ రోజుకి ఆ రోజు అవుట్పుట్ ఉండాలి. అలా కాకుండా అవుట్పుట్ లేకుండా ఇన్పుట్టే ఉంటే దాని మీద గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి ఒక్కోసారి ఆ గ్యాస్ కూడా ప్రాణహాని చేస్తుంది, గుండెని ఆగిపోయేలా చేస్తుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఆహారంలో నియమాలు పాటిస్తే, తక్కువ నూనెతో ఆహారాలు చేసుకోవడం, ఉడకేసి వాటిని పోపుల్లో పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే కొన్ని సమస్యలకు మీ అంతటా మీరే సమాధానం చెప్పుకోగలుగుతారు. ఎవరో చెప్పలేదని కాదు ఇక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కటి తెలియ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారని కూడా తెలుసు, ఫాలో అయితే మీకే మంచిది అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు పెద్దవాళ్ళం ఎందుకు చెప్తున్నాం అంటే మా జనరేషన్లో మేము ఇన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు మేము ఇన్ని చూడలేదు. ఎందుకని, మేము పాత పద్ధతులైన ఆరోగ్యకరమైన పద్ధతులనే ఫాలో అయ్యాం కాబట్టి. మరి ఈ జనరేషన్ వాళ్ళు అవుట్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడ్డారు. ఇప్పుడు ఈ కరోనా పుణ్యం అని అన్ని కట్ అయిపోయినాయి దెబ్బకి, ఈ మళ్ళీ దాన్ని ఎలాగో అలవాటు తప్పించేశారు కాబట్టి ఆ అలవాటుని మళ్ళీ పునరావృతం చేసుకోకండి. ఆ తర్వాత ఈ తర్వాత నాకు ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు, డాక్టర్ గారు ఏమంటారంటే, ఆయన ఆవిడ ఈ ఇన్నాళ్ళ బట్టి తాగుడు ఆపేశారు కదా, ఆపేసిన తాగుడిని మళ్ళీ బెల్ట్ షాపులు తీసి మళ్ళీ జనాలు టెంప్ట్ అయ్యేట్టుగా చేయడం ఎందుకు? అది ఏ రకంగా చూసినా కూడా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది, ఆర్థికంగాను దెబ్బతీస్తోంది. కాబట్టి బెల్ట్ షాపుల గురించి కొంచెం
గవర్నమెంట్ వారు ఆలోచించి ఇంకొక ప్రత్యామ్నాయం ఏదైనా చూసుకోండి. జనాల ఆరోగ్యమే ముఖ్యము. అది తాగిన వాడు సోషల్ డిస్టెన్సింగ్ దేవుడు రోడ్డు మీద పడిపోతున్నారు. ఆ పడిపోవడంతో ఎక్కడైనా దెబ్బలు తగిలితే బుర్రలు కూడా బద్దలైపోయి అది ప్రాణహానిగా అవుతోంది. అది ఏ రకంగానూ మంచిది కాదు. కాబట్టి మానేసిన వాళ్ళు ఎలాగో మానేశారు కాబట్టి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమం. వేరే మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలు వేయించుకోండి అంటే అని చెప్పడం జరిగింది. ఆవిడ చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను. అంటే అందరూ బాగుండాలనే ఒకే ఒక్క సంకల్పంతో నేను చేతనైనంత వరకు అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కటి చెప్పడంలో ఉద్దేశం అదే, అంతకు మించి ఏం లేదు. అందరూ బాగుండాలనేదే సంకల్పం. అలా చెయ్యాలి అంటే నేను ఎంత మానసికంగా ఒత్తిడికి గురవుతాను అనేది ఒకరోజు వీడియో పెడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీ అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, మీలో నేను, మీ అందరితో పాటు నేను. ఓకేనా? అందరూ బాగుండాలనే సంకల్పం, అంతకుమించి వేరే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.